नमस्ते वेलकम टू पारेपल्ली चैनल इप्पुडु मनं सोरकाय हल्वानी चेसुकुंदामु चाला ईजी प्रोसेस लोनी चाला मंदि एंटंटे दीनिकि कुकर लोनी बॉइल चेसेस्तारन्नमाट वाटर अंता पोवडानिकि फस्ट ईजीगा अयिपोतुंदनि अला अयिते टेस्ट अनेदि रादु దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నెయ్యి తీసుకోవాలి ఫస్ట్ ఏ స్వీట్కైనా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది సో అందుకని నెయ్యి ఒక 3 స్పూన్స్ పడుతుంది నెక్స్ట్ మిల్క్ పౌడర్ అండి అమూల్ది మిల్క్ పౌడర్ ఒక 2-3 స్పూన్స్ షుగర్ సొరకాయ లేతగా ఉంటేనే హల్వాకి బాగుంటుంది అన్నమాట ముదరది అయితే అంతగా బాగోదు టేస్ట్ అనేది ఈ సొరకాయ ఇది మనం చేసుకునేటప్పుడు ఏంటంటే దానికి చక్కగా పీల్ అది తీసేసి కడుక్కొని తర్వాత దాన్ని తురుము పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఆల్రెడీ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాం కాబట్టి షుగర్ అనేది తక్కువే పడుతుంది నెయ్యి వేసుకుంటేనే స్వీట్ టేస్టీగా వస్తుంది సో అదేంటంటే ఒక 4-5 పడుతున్నాయి స్పూన్స్ పడుతుంది అది వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది స్వీట్కి ఎప్పుడైనా ఫ్లేవర్ కోసం ఇలాచీ ఒకటి వేసుకోవాలి సో ఇవన్నీ సైడ్ పెట్టి ఫస్ట్ సొరకాయకి మనం దాని పైన ఉన్నది మొత్తం అంతా కూడా పీల్ చేసేసుకొని తర్వాత చూసారు కదా ఈ విధంగా కొంచెం పెద్దగానే తురుముకోవాలన్నమాట ఎందుకంటే అది మనం వేపుతున్నప్పుడు అలా పేస్ట్లా అయిపోతుంది మరీ సన్నగా తురుముకోకుండా చక్కగా ఈ పెద్ద హోల్స్ ఉంటుంది కదా గ్రేటర్లోని అందులోనే ఈ విధంగా కొంచెం లావుగా వైపు చేసుకొని మనం ఈ విధంగా కోరుకోవాలి పీల్ తీసి చక్కగా కడిగి పెట్టుకొని తర్వాత దాన్ని ఈ విధంగా మనం మొత్తాన్ని కూడా గ్రేట్ చేసుకోవాలన్నమాట సన్నగా చేస్తే మరీ పేస్ట్లా అయిపోతుంది సో అందుకనే కొంచెం మనకి ఇట్లా లావుగా ఉన్నదే చేసుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా ఇలా అయితే మనకి ఏంటంటే చాలాసేపు వేపుకుంటాం కాబట్టి పేస్ట్ అవ్వకుండా కొంచెం మనకి అది ఆ తుణుకల్లాగే ఉంటుందన్నమాట లేయర్స్ లాగా లైట్గా మొత్తం అంతా మనం అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులోని ఫస్ట్ ఈ సొరకాయది వేసుకొని మనం మొత్తం వేపుకోవాలి వాటర్ అంతా పోయినంత వరకు చక్కగా వేపుకోవాలి ఇది చాలా టైం పడుతుంది హైలో పెడితే స్వీట్ టేస్ట్ అనేది బాగోదు సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి నాకు 45 మినిట్స్ పట్టింది ఎందుకంటే సొరకాయ చూసారు కదా పెద్దది ఉంది సో వాటర్ అంతా పోయినంత వరకు చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అడుగు అంటిస్తుంది అప్పుడు మనకి స్వీట్ అనేది మాడు రుచి వచ్చేస్తుంది సో మాడు టేస్ట్ రాకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పక్కనే ఉంటూ అలా కలుపుకుంటూ ఉండాలి మొత్తం డ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం పాలు వేసుకో ఒక 1 కప్ పాలు వేసుకొని దాంట్లోని జస్ట్ ఒక సింగిల్ బాయిల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మొత్తం కూడా అలా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే పాన్కి అది మనకి అడుగు అంటికిపోతుంది మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి పచ్చికోవా ఉన్నా వేసుకోవచ్చు పచ్చికోవా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో అందుకనే పాల్పొడి అంటే నార్మల్గా దొరికేది బాగోదండి అమూల్ది అది ఉంటుంది కదా సో ఆ మిల్క్ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది పచ్చికోవా ప్లేస్లో అది మనం పాలు వేసి కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత ఆ మిల్క్ పౌడర్ వేసుకోవాలన్నమాట అమూల్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి ఘీ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి అదేంటంటే ఇప్పుడు ఘీ వేసుకుంటే మనకి అది ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి షుగర్ క్వాంటిటీ అనేది తగ్గించి వేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ పాన్లో వేసినప్పుడు అయితే మొత్తం ఫుల్ అయిపోయింది మొత్తం కడాయి అంతా నిండింది సొరకాయ ఇది ఇప్పుడు ఫ్రై అయ్యి ఫ్రై అయ్యేసరికి చూడండి చాలా క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ అంతా పోతుంది కదా
सो वाटर कंटेंट अंत हेल्पी बाग फ्राई अवता अव्वाली अयितेने स्वीट टेस्ट अने बागुंटुंदी मल्ली दीनिकी इंकोक 15 मिनट्स फ्राई चेसुकोवाली अला कलुपुतू उंडालन्नमाट चक्कगा ఇంకొక 3 స్పూన్స్ వేసుకోవాలి ఘీ అనేది వేసి అప్పుడు మళ్ళీ ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే చూసారు కదా పాన్ నుంచి అది సెపరేట్ అయిపోతుంది సో మిల్క్ కూడా మళ్ళీ డ్రై అయిపోయిందన్నమాట మొత్తం షుగర్ అది కూడా మెల్ట్ అయ్యి మనకి అది కూడా కొంచెం తడిలా వస్తుంది కదా సో ఇప్పుడు మొత్తం అది కూడా అంత డ్రై అయిపోయి పాన్ నుంచి సెపరేట్ అయిపోతుందన్నమాట ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2 టు 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి फ्लेवर की इलाची कोड़ा इपड़े वेसुकोवाली क्लिप ना दी मिस आईंदी सो फ्लेवर की इलाची कोड़ा वेसुकोंडी ओक रेंडु इलाची दंची वेसुकोंडी लेदा पाउडर उंटे मट्टुकु ओक जस्ट ओक पिंच ऑफ वेसुकुंटे सरिपोतुंदी मरी एक्कुव वेसुकुन्ना कूडा चेदु वच्चेस्तुंदन्नमाट सो अंदुकने जस्ट ओक चिटिकेडु इलाची पोड़ अयिते वेयंडी लेदु काय अयिते ओक रेंडु कायलु कोट्टेसी फ्लेवर केसिना बाने उंटुंदी फुल पानी सपरेट सो इन मैं डिशउटेक बउल मन दर ड्राई नट्स एवना पेवन काजू बादम पिस्ता अदे अभी चक्कर पैन कप की डेकरेटे बहुत सो बउलको विधा డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి చక్కగా సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోతుంది బట్ హైలో అయితే పెట్టకండి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొనే దానికి బాగా ఫ్రై చేయాలి సొరకాయ కోర్ అనేది ఆ ఫ్రై చేయకుండా హైలో పెట్టేసి వేపితే మనకి టేస్ట్ అనేది అంత బా రాదు సో అందుకనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దాన్ని ఎంత బాగా ఫ్రై అయితేనే మనకి స్వీట్ టేస్ట్ అనేది అంత బా వస్తుంది చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందండి నాకు మెసేజ్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై